సో స్కూల్ విద్యార్థుల దశ నుంచే ఒక ఎంటర్ప్రెన్యూరియల్ ఎకోసిస్టమ్ని రూపొందించాలని ప్రయత్నిస్తున్న మెటమాఫిసిస్, సో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. సో మెటమాఫిసిస్ స్టూడెంట్స్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ అభివృద్ధి చేసేందుకు ఒక స్కూల్ వర్చువల్ స్కూల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని నిన్న హైదరాబాద్ టీ హబ్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా జయే చౌదరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. 2 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ సందర్భంగా మేము మెటమార్ఫసిస్ స్కూల్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ అనే వర్చువల్ స్కూల్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్కి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీనికి జయ చౌదరి గారు, అనూప్ రూపెన్స్ గారు వీళ్ళందరూ వచ్చి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. స్కూల్లో ఏంటంటే స్టూడెంట్స్కి కంప్లీట్గా ఆంటర్ప్రినరల్ స్కిల్స్ ఇస్తుంటాం మేము. సో ఈ స్కిల్స్ ఏంటంటే ఇప్పుడు ఆంటర్ప్రినర్ ఏదైతే జర్నీ చేస్తాడో ఈ స్కూల్ ద్వారా మనము వర్చువల్లీ స్టూడెంట్స్ని మనము లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి ఆల్మోస్ట్ ఒక 500 అడ్మిషన్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఫాల్కి 500 అడ్మిషన్స్ దాకా ఓపెన్ అవుతుంది. ఈ మెటమార్ఫసిస్ అనేది చాలా బాగా నడుస్తుంది హైదరాబాద్లో. మెటమార్ఫసిస్ స్కూల్ లెవెల్లో వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే మనం తెలుగులో సామెత ఉంది, మొక్క వంగందే మానవ వంగదని. ఇప్పుడు ప్రపంచమంతా కూడా జాబ్స్ ఎలాంటి వాళ్ళకి వస్తున్నారంటే ఎవరికైతే ఈ ఇన్నోవేటివ్ కల్చరు, తర్వాత స్టార్టప్ కల్చరు, ఎంటర్ప్రినర్షిప్ కల్చరు ఇవన్నీ ఉంటేనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మన దగ్గర ఉన్న స్కూల్ సిస్టమ్ కానీ కాలేజ్ సిస్టమ్ కానీ వీళ్ళంతా ఓల్డ్ స్కూల్ ఆఫ్ దిస్ థింగ్ గ్రేడ్ బేస్డ్ ఎగ్జామ్ సెంట్రిక్ ఎడ్యుకేషను ఇవన్నీ చేసి మన పిల్లలంతా పాడు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎంటర్ప్రినర్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ లైక్ పవన్ స్టార్టెడ్ దిస్ మెటమార్ఫసిస్ ఇన్ ది స్కూల్స్. అది స్టార్టింగ్ పాయింట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఆ కల్చరు బిల్డప్ చేస్తే డెఫినెట్లీ మెనీ ఆఫ్ దెమ్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రినర్స్. ఇప్పుడు రాబో కాలం అంతా డిస్రప్టివ్ థింకింగ్, ఇన్నోవేటివ్ థింకింగ్ ఈ ప్రాసెస్లో రొటీన్ ఎడ్యుకేషను అంతా మన వాళ్ళని స్పాయిల్ చేస్తున్నారు. ఆ తరుణంలో ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్. సో దట్స్ అబౌట్ ఎంటర్ప్రినర్షిప్ రైట్ ఫ్రమ్ ది స్కూల్ స్టేజ్ ఇట్ సెల్ఫ్.